విజయవాడలో రిపోర్టర్గా పనిచేశారు, ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ కూడా విజయవాడ చుట్టూ తిరుగుతుంది. అంటే అక్కడ వంగవీటి రంగా హత్య వెనక ఒక పార్టీ హస్తం ఉంది అంటే, అంతకుముందు హరిరామజోగయ్య గారు కూడా రాసిన బుక్లో కూడా అదే రాసిండ్రు. అయితే మీకున్న పరిచయాల ప్రకారంగా, మీరు అప్పుడు చూసిన పరంగా, అసలు వంగవీటి రంగ హత్య ఎలా జరిగింది, హత్య వెనక ఎవరున్నారు సార్ వాస్తవంగా? అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చాలా నిర్ద్వందంగా మాట్లాడుకోవాలి. రమణ గారు, అంతకుముందు దేవినేని మురళీ హత్య కూడా జరిగింది. ఆయన నెల్లూరులో లా పరీక్ష రాసి వస్తూ ఉండగా మెటడర్ వ్యాన్లో ఫ్రెండ్స్తో పాటు వస్తూ ఉండగా ఆయనతో పాటు నలుగురిని చంపేశారు, నరికేసి చంపేశారు ఇక్కడ చిలకలూరుపేట దగ్గర. అంటే అదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ఆయన నెల్లూరులోంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఫోన్ల మీద ఎక్కడున్నాడు ఎట్ట వస్తున్నాడు అనేసి అక్కడ చిలకలూరు గుట్టల మీద దాక్కుని ఆయుధాలతో బండి అడ్డం పెట్టి వాళ్ళని బయటికి నరికి చంపేశారు. ఆ రోజు కూడా నేను విజయవాడలోనే ఉన్నా. ఆ అంత్యక్రియలు కూడా రాత్రి జరిగినాయి, చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో. కాబట్టి ఈ హత్యకి ఎవరన్నా మురళీ హత్యకి ఎవరైతే ఉన్నారనుకుందామో అది ప్రతీకారంగా జరిగిన హత్యనే మనం భావించాలి. రంగా గారిది కూడా అంతే తప్ప ఎవరో పైనుంచి దేవదూతలు వచ్చి అయితే చేయలే. అట్లాగే గాంధీ హత్య కూడా దానికి సంబంధం లేని వాళ్ళు ఎవరు చేయలే. వీళ్ళిద్దరి మధ్య అంతకుముందు కూడా వర్గ విభేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. మొదట్లో కలిసే ఉండేవారు కదా సార్? అప్పుడు మొదట్లో కలిసి ఉన్నారండి, అది నేను ఇప్పుడు 74లో సంగతి. అవునండి. ఇది విభేదాలు రావడానికి కారణం ఏంటంటారు? అండ్ విభేదాలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు అప్పట్లో ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ రెండు కమ్యూనిస్ట్ పార్టీల విద్యార్థి సంఘాలు ఉండేయండి, అవి రెండు బలంగా ఉండే. వీళ్ళు ఈ రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాదు. యునైటెడ్ ఇండిపెండెన్స్ అని వీళ్ళు నెహ్రూ రాధా రంగా కాదు వాళ్ళ అన్నయ్య అప్పుడు రాధాగా రంగగారు చిన్న ఆయన. వీళ్ళు ఒక యునైటెడ్ ఇండిపెండెన్స్ అని పెట్టి వీళ్ళిద్దరూ చాలా సమైక్యంగా బ్రహ్మాండంగా కృషి చేసి విజయవాడ కాలేజెస్లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. బాగా ఆ రెండు పార్టీలకి, వామపక్ష పార్టీ విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగా అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కూడా రాజకీయ పార్టీలో వచ్చిన తర్వాత కొంత డబ్బు కథా కార్ఖాన పేరు ప్రతిష్టలు వీటి కోసం ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చినాయి. దాన్ని ఇద్దరు కూడా యాదృచ్ఛికంగా వీళ్ళిద్దరు చెరొక్కేస్ట్ అవ్వటం వలన కలిసి ఉండేంతకాలం ఎవరికి ఏం ఇబ్బంది రాలా. ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో వీళ్ళు కావాలని ఆ కులాలకి పూశారు ఈ కలరు. అంతే తప్ప విజయవాడలో కాపులు సపోర్ట్ చేస్తే రంగా పెరగలేదు, కమ్మారు సపోర్ట్ చేస్తే నెహ్రూగా పెరగల. నెహ్రూ మురళీ కన్నా ముందు గాంధీ అని ఇంకొక ఆయన్ని చంపారండి. అది బహుశా 79 లాస్ట్ అంటే నవంబర్ డిసెంబర్ నెలలో లైలా కాలేజీ క్యాంపస్లో ఇదే ఎలక్షన్ల కోసం వెళ్తా ఉన్నప్పుడు చంపారు. అప్పటికి డిఫరెన్సెస్ వచ్చేసినాయి వీళ్ళ మధ్యలో, గ్రూప్ తగాదాలు ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయారు. అట్లా కూడా అప్పుడు గాంధీని కూడా చంపారు. ఆయన పరిగెత్తుంటే ఆ క్రికెట్ గ్రౌండ్లో ఎలుకలు తవ్విన గుంటలాగా ఉంటే ఆ గుంటలో పడిపోయాడు. అప్పుడు వెళ్ళి నరికి చంపేశారు. మురళీ తర్వాత జరిగింది, బహుశా ఇది 87 ఆ ప్రాంతాల్లో జరిగిందండి, 87-88లో. అప్పుడు నేను విజయవాడలో ఉదయం రిపోర్టర్గా ఉన్నా. అప్పుడే అదే రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను మురళీ మర్డర్ రోజే. చాలా దారుణమైన మర్డరు, విజయవాడ మొత్తం షేక్ అయిపోయింది. ఇప్పుడు దాని వెనకాల ఎవరు ఉండారనే కూడా ఇవాళకి ఎవరు చెప్పలేకపోతున్నారు కదా. ఇప్పుడు అట్లాగే రంగా హత్య వెనకాల పలానా వ్యక్తి ఉన్నాడనేది వీళ్ళు ఎలిగేషన్ చేయటమే కానీ, అంటే ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆ పార్టీ హస్తం ఉంది అనేసి ఎక్కువ వార్త వస్తుంది. ఉండొచ్చు. మురళీ విషయంలో ఏం జరిగిందో అంత వార్త రాకపోయినా రంగా విషయంలో మాత్రం చాలా లేదు. మురళీ ఈ విషయంలో కూడా ఎంత ఎవరో లేరని అనడానికి ఏం లేదండి, చాలా పథకం ప్రకారం జరిగింది. అసలు మురళీ హత్య మామూలుగా ఇంకో నలుగురిని కూడా చంపేశారు, అతని అనుచరులు కూడా చంపేశారు అక్కడి నుంచి చేజ్ చేసుకుంటా వచ్చి. కాబట్టి ఇది ఇంకా యాదృశ్యం నైట్ జరిగింది, అర్ధరాత్రి పూట అది అట్ట కాదు, పట్ట పగలే జరిగింది. కాబట్టి దాని వెనకాలైతే ఎవరైతే ఉండుంటారో దీని వెనకాల కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలనేది మనం తీసుకోవాల్సిన విషయం. లేదంటే కాంగ్రెస్లో కూడా ఈయన పెరుగుతున్నాడని కొంతమంది ఏమన్నా కూడా శాబ్టేజ్ జరిగినా కూడా మనం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కోస్తా ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళు కోస్తా ప్రాంతంలో కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఇతర ప్రాంత వర్గీయులు ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్న శక్తులు ఉన్నాయండి. ఇవాళ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వీరి పూర్వీకులు కూడా అదే ప్రయత్నమే. కాబట్టి అందులో వేరే వాళ్ళ పాత్ర లేదని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కనుక
చుచ్చు పెడితే మనకి తిరుగులేని మెజారిటీ ఏర్పడుతుంది, ఒక వర్గం మనకు ఒక సాలిడ్గా తయారవుతుందనే ఒక రాజకీయ వ్యూహం కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే అంతకుముందు ఈ మురళీ మర్డర్ జరగకముందు అసలు చాలా క్వైట్ అయిపోయింది విజయవాడ, ఏమీ అసలు ఈ ఇష్యూస్ ఏం జరగవని అనుకున్నారు అందరూ. ఇప్పుడైతే ఎలా ఉందో అప్పుడు కూడా అదే కామ్ వచ్చేసింది, కానీ మురళీ హత్య జరిగిన తర్వాత మాత్రం ఇది తీవ్ర పరిణామాలకు వెళ్తుంది అనేది అర్థమైపోయింది. ఆ తీవ్ర పరిణామాలకు వెళ్ళే సందర్భంలోనే బహుశా ఈ రంగాగారి హత్య కూడా జరిగింది. ఆయన కూడా అప్పటికి ఆయన నిరాహారదీక్షలో ఉన్నారు. నిజమే, అది బహుశా వాళ్ళిద్దరిలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు ఎక్కువ, అప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. మరి మురళీ చెప్పండి, మురళీ అంటే నిరాహారదీక్ష చేస్తున్న వ్యక్తిని చంపడం అంటే ఎట్లా చూడొచ్చు? అదే అన్న, ఇప్పుడు ఎంత నిరాహారదీక్ష చేసినా ఏం చేసినా ఒక వ్యక్తిని చంపాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇందిరాగాంధీ ఉందండి, ఇందిరాగాంధీ ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉంది, ఆమె చంపాలనేది ఇది గోల్డెన్ టెంపుల్ ఇష్యూలో బ్లూ స్టార్ ఆపరేషన్ అప్పుడు ఒక నిర్ణయం అయ్యింది. ఒక ప్రధానమంత్రినే చంపడానికి ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా అమలు చేసినప్పుడు, ఒక శాసనసభ్యుడు నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు అర్ధరాత్రి పూట అటాక్ చేస్తే అది సక్సెస్ అయింది. ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే మరి ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా మరి ఆ రోజు చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఎలక్షన్ టూర్లో ఉండగానే కదా రాజీవ్ గాంధీ గారు కూడా చనిపోయింది, మరి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి? కాబట్టి ఇప్పుడు ప్రతి హత్య వెనకాల ఫలానా అంటే ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయి అనేక హత్యలు, రాజకీయ హత్యలు, ప్రభుత్వం ఫెయిల్యూర్ అని కూడా మనం ఎట్లా చెప్తాం? అనుకోవాల్సిందే, ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో ఇట్లాంటి రాజకీయ హత్యలు జరిగినా ఆ ప్రభుత్వం నైతిక బాధ్యత అయితే వహించే తప్పదు, అది ఎవరికైనా కానీ ఏ పార్టీ అయినా సరే అది అది నైతిక బాధ్యత అయితే తీసుకోవాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా నైతిక బాధ్యత తీసుకునే స్థాయి ఉండి రాజీనామా చేయటం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? తర్వాత అట్లాంటి హింసని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఒక విశ్రాంత జర్నలిస్టు అంకబాబు గారిని, ఆయన అసలు విజయవాడలో ఉన్నాడో లేడో అని తెలియని పరిస్థితుల్లో ఆయన ఆఫ్టర్ ఆల్ ఒకటి షేర్ చేశాడు. ఇప్పుడు చేయడం వాళ్ళకి తెలియాలి కదండి, అంకబాబు అంటే ఎవరు, అసలు ఈయన ఏజ్ ఏంటి, అసలు ఇవాళ ఈయన యాక్టివ్గా ఉన్నాడా, లేకపోతే అంతకుముందు ఏమన్నా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి, లేకపోతే ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీకి సబ్స్క్రైబ్ అయిన వ్యక్తి అని తెలియాలి కదా. ఆయన ఒక పాస్ ఆన్ చేసిందే, ఫార్వర్డ్ చేస్తేనే మెసేజ్ ప్రభుత్వం ఉలిక్కిపడి ఆయన అరెస్ట్ చేసిందంటే అసలు ఈ ప్రభుత్వాలు దేనికి బాధ్యత వహిస్తున్నాయి అనే మనం అనుకోవాలి. అది ఏమన్నా కరెక్ట్ అయిన చర్య అంటారా? అంత పెద్ద ఆయన్ని అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయటం కానీ, తర్వాత ఇప్పుడు పొలిటికల్ మర్డర్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ చెప్పి చంపుతున్నారు.